ఫ్యాక్షనిస్ట్, ఒక ఫ్యాక్షన్ నాయకుడు ముఖ్యమంత్రి ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలంటే లెక్కలేంతనం, దేవుడు అంటే కనీసం భయం లేని విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. జగన్ రెడ్డి గారికి బాగా తెలుసు కత్తితో బతికేవాడు కత్తితోనే చస్తాడని, ఆయన చాలా అనుభవం ఉంది ఈ విషయంలో. నిన్న రాత్రి గురుజాల నియోజకవర్గంలో మా కాపు నాయకుడు అంకలేని అతి దారుణంగా ఈ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు, అదేవిధంగా ఎస్ఐ బాలనాగర్ రెడ్డి గారు కలిసి అతి దారుణంగా హత్య చేశారనేది ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. ఒక గురుజాల నియోజకవర్గంలో ఇప్పటికీ చూస్తే గత 19 నెలల్లో 4 తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అతి దారుణంగా నరకటం జరిగింది. అంతేకాకుండా 84 మంది మా కార్యకర్తల కాలు చేతులు కూడా దారుణంగా ఎరగొడుతున్నాయి మనం చూసాం. ఇక్కడ చూస్తే రాజా నాయకుని దాచేపల్లి మండలం చెందిన ఒక ఎస్టీ కార్యకర్తను అతి దారుణంగా చంపారు. దాని తర్వాత గురుజాల మండలానికి చెందిన మా ఎస్సీ దళిత కార్యకర్త విక్రమ్ని కూడా అతి దారుణంగా చంపేస్తే మనం చూసాం. ఇంకో పక్కన దాచే మండలం చెందిన మళ్ళీ మా బీసీ నాయకుడు వెద్దరు నాయకుడు నీలకంఠం బాబుని కూడా అతి దారుణంగా ఈ నియోజకవర్గం నరకటం జరిగింది. ఇప్పుడేమో ఏకంగా మా కాపు నాయకుడిని అంకలే గారిని మనమే చూసి అతి దారుణంగా నరకటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి భద్రత లేదు. మన ప్రొద్దుతూరులో చూసాం మా చేనేత నాయకుడు సుబ్బయ్యని కూడా అతి దారుణంగా నరికి పడేశారు. ఆయన భార్య అపరిజిత గారు చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే గారి పేరు, బాలమర్ది పేరు, మున్సిపల్ కమిషనర్ గారి పేరు కూడా రాస్తాం జరిగింది. ఆయన కూడా మేము పోరాడే వరకు కూడా వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టలేదు. ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో చాలా స్పష్టంగా ఎస్ఐ గారి పేరు పెడితే కావాలని ఎస్ఐ గారి పేరు మీద ఎఫ్ఐఆర్ లో పెట్టట్లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతుంది? ఎందుకు కొంతమంది అధికారులు వైకాపా నాయకులుగా ప్రవర్తిస్తున్నారు? ఇది చాలా బాధాకరం. మనం చూస్తున్నాం ఒక పక్కన బరువు బలమైన వర్గాలు చెందిన వ్యక్తులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఒక 800 నియోజకవర్గంలోనే ఒక మహిళని దారుణంగా చంపేస్తామని మనం చూస్తాం. ఒక దళిత మహిళని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి రక్షణ లేని విధంగా ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. ఒక గురుజాల నియోజకవర్గంలో ఇప్పటికీ 4 రేప్ చేస్తాం కూడా జరిగింది. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏం చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులు? ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు? ఇదే గ్రామానికి శాసనసభ్యులు జనవరి 1 నాడు వచ్చారు. అధికార కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రి నాయకులందరితో కూర్చుని చర్చించారనేది మాకున్న సమాచారం. ఆ చర్చలో ఏం జరిగింది? స్కెచ్ ఎక్కడ వేశారా అని అడుగుతున్న శాసనసభ్యుడిని మీరు కూర్చున్న కరెక్ట్ 2 తర్వాత అతి దారుణంగా మా నాయకుడిని మీరు చంపుతాం జరిగింది. అంతేకాకుండా అంకలే గారి దగ్గర ఉన్న ఫోన్ ఎందుకు ఈ రోజు తారుమారు చేస్తున్నారు? వాస్తవాలు బయట వస్తేనా? అంకలే గారికి మేము చెప్పాం జాగ్రత్తగా ఉండండి, మీ పైన గురువు పెట్టుకున్నారు వీళ్ళని, అందుకని ఎక్కడ బయటికి వెళ్ళా. కానీ కావాలని ఎస్ఐ గారు స్వయంగా ఫోన్ చేసి మీరు రండి మీతో మాట్లాడాలని ఆయన పిలిపిస్తాం జరిగింది. ఎస్ఐ గారి సమక్షంలో ఆయన అతి దారుణంగా హత్య చేస్తాం జరిగింది. ఇంకా ఎవరు చెప్పుకోవాలి?
ఎంత బాధాకరం